Bob's Kitchen. ఈ రోజు మనం ఒక హెల్తీ టేస్టీ అండ్ ఈజీ ఇన్స్టెంట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. ఇన్స్టెంట్ దోశకు కావాల్సిన పదార్థాలు పెరుగు, బొంబాయి రవ్వ, గోధుమ పిండి, రాగి పిండి, బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర. బొంబాయి రవ్వని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి, తర్వాత గోధుమ పిండి, రాగి పిండి. మైదా ప్లేస్లో నేను రాగి పిండిని తీసుకున్నాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కర్డ్ యాడ్ చేసే ముందు మనం కొద్దిగా కాచి నూనె పెట్టుకొని ఆ పిండిలో కలుపుకోవాలి. ఈ కాచి నూనె వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది దోశకి. ఆ లోపల పిండిలన్నీ బాగా కలిసేలా కలిపి ఒకసారి ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా పిండికి అంటుకునేలాగా కలుపుకోవాలి. అసలు ఏమీ లేనప్పుడు 4-5 గంటలు నానబెట్టాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకొని ఉప్పు, తర్వాత కొద్దిగా జీలకర్ర. జీలకర్ర డైజెషన్కి యూజ్ అవుతుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది దోశకి. మనం దోశ బ్యాటర్ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా దోశ బ్యాటర్ అలాగే వచ్చేసింది. ఇప్పుడు చట్నీ కావాలి కదా దోశకి, దానికోసం కొద్దిగా పల్లీలు దోరగా వేపుకోవాలి. ఈ పల్లీల చట్నీనే కాకుండా కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది దోశలోకి. పల్లీలు వేగిపోయాక ఒక్క చుక్క ఆయిల్ వేసేసి వెల్లుల్లి దెబ్బలు, పచ్చిమిర్చి, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పు వేయడం వల్ల పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా వేపుకున్నాక చింతపండు వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల ఒకవేళ చట్నీ మిగిలినా చెడిపోదు. వీటన్నిటినీ సరిపడా ఉప్పు వేసి కావాల్సిన వాళ్ళు తీపి వేసుకోవచ్చు, లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తగా పోపు పెట్టేసుకోవాలి. దోశకి నేనైతే పోపు ఇష్టపడను, ఎందుకంటే ఆయిల్ ఐటెం కాబట్టి అది పోపు అవసరం లేదు. ఇడ్లీకి అయితే మనం కంపల్సరీ పచ్చడికి పోపు పెట్టుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇది కూడా ఒక టిప్, ఫాలో అవ్వండి. దోశ ఒకసారి పోపు లేకుండా పచ్చడితో తిని చూడండి. తర్వాత మనము చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పెనం పెట్టేసుకొని కొద్దిగా పెనం వేడెక్కాక దాని మీద ఉల్లిపాయతో కానీ లేదా ఉల్లిపాయ తినని వాళ్ళు పొటాటోతో కానీ ఏ వెజిటబుల్ అయినా తీసుకోవచ్చు. వంకాయతో కూడా మనం ఇలా ఫస్ట్ గ్రీస్ చేసుకున్నామంటే పెనంని ఇంకా ఆయిల్ అప్లై చేసే పని ఉండదు. కొద్దిగా పిండి వేసుకునేసి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవాలి.
కొంచెం ఆయిల్ వేసేసి ఇక్కడ కూడా ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉండనివ్వాలి ఆ తర్వాత మీరు తయారు చేసుకున్న పిండినంతా ఇలాగా వేసేసుకోవాలి ఫస్ట్ దోస వీడియో స్కిప్ అయినది అది ఎక్కడ మిస్ అయ్యింది చూసారు కదా వేడి వేడిగా ఇన్స్టెంట్ రాగి దోస రెడీ అయిపోయింది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏది లేదు నేను ఏమంటే రాగి తీసుకున్నాను కాబట్టి నేను దానికి నామకరణం చేసి రాగి దోస అని పెట్టాను సో దీన్ని మీరు పల్లీల చట్నీ లేదా ఆనియన్ చట్నీ లేదా కారం అంటారు కదా ఎర్ర కారం దాంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి అందులో క్విక్ గా అయిపోతుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు దిగులు పడకుండా ఇలా పిండ్లన్నీ కలుపుకొని చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి ఇందులో మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి కూడా ఆ పిండిలోనే యాడ్ చేసుకొని వేసుకోవచ్చు సో అలా కూడా ఒకసారి ట్రై చేయండి పల్లీల చట్నీతో సర్వ్ చేశా నేను చూసారు కదా వేడి వేడి ఇన్స్టెంట్ దోస రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్